న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ రుక్న అసెంబ్లీ మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే మాగ్నోర్ హాస్టల్ మే హాలియా ఫుడ్ పాయిజింగ్ వాకే పర్ హుకూమత్ కో బద్నామ్ కర్నే కీ కోషిషోం కీ సఖ్త్ మజమ్మత్ కీ. ఉన్హోనే జుమే కే రోజ్ మహబూబ్ నగర్ జనరల్ అస్పతాల్ కా దౌరా కియా ఔర్ మతాసిరా తలబా కీ సెహత్ కా జాయిజా లియా. ఉన్హోనే ఇస్ మౌకే పర్ తలబా సే ములాకాత్ కీ ఔర్ డాక్టరోం సే ఉన్కీ సెహత్ ఔర్ ఇలాజ్ కే బారే మే మాలూమాత్ హాసిల్ కీ. ఉన్హోనే అస్పతాల్ కే కిచన్ ఔర్ ఖానే కే మయార్ కా భీ ముయైనా కియా. రుక్న అసెంబ్లీ నే మీడియా సే బాత్ కర్తే హువే కహా కే జిలా కలెక్టర్ ఔర్ దీగర్ ఆలా హుకామ్ నే ఫౌరీ తౌర్ పర్ అస్పతాల్ కా దౌరా కియా ఔర్ కిచన్ ఔర్ ఖానే కే సామాన్ బషమూల్ చావల్ ఔర్ దాలోం కా తఫ్సీలీ ముయైనా కియా. ఉన్హోనే కహా కే ఇసీ కిచన్ సే తమామ్ మరీజోం కో ఖానా ఫరాహమ్ కియా జాతా హై లేకిన్ సిర్ఫ్ ఏక్ హీ తాలిబ్ ఇల్మ్ ముతాసిర్ హువా. ఉన్హోనే యకీన్ దహానీ కరాయీ కే ఇస్ మామలే కీ ముకమ్మల్ తహకీకాత్ కీ జాయేంగీ ఔర్ అగర్ కిసీ భీ అఫసర్ కీ లాపరవాహీ సాబిత్ హుయీ తో కార్రవాయీ కీ జాయేగీ. రుక్న అసెంబ్లీ నే డాక్టరోం కీ బెహతరీన్ తిబ్బీ ఖిద్మాత్ కీ తారీఫ్ కీ జిస్కీ వజహ సే జ్యాదాతర్ తలబా సెహతయాబ్ హో గయే. ఉన్హోనే కహా కే తమామ్ తలబా కో అస్పతాల్ సే ఫారిగ్ కర్ దియా గయా హై సివాయ్ దో కే జిన్కీ హాలత్ ముస్తహకమ్ హై. ఉన్కీ సెహత్ భీ జల్ద్ బహాల్ హోనే పర్ ఉన్హే భీ ఫారిగ్ కర్ దియా జాయేగా. ఎట్టుంది బాబుకి? రెండు రోజుల క్రితం మాగ్నూర్ జెడ్పిహెచ్ఎస్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని చెప్పి ఇక్కడికి సమాచారం వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని కొంతమందిని నారాయణపేట హాస్పిటల్, కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చింది. వచ్చినప్పుడు కొంతమంది విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉండే, కానీ మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు ఇక్కడ కంపోనెంట్ గారు, మిగతా డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా అన్ని బెడ్స్ని రెడీ చేసుకొని ఆ వచ్చిన పిల్లలకు అకామిడేషన్ చేసి పూర్తిగా వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా సూపరింటెండెంట్ గారు కూడా హాస్పిటల్లోనే ఉండి మొత్తం మానిటర్ చేసిన తర్వాత ఉదయం చేంజ్ చేసుకోవడానికి తన క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ ఉదయం అల్పాహారం ఇచ్చే సమయంలో టిఫిన్లో ఏదో పురుగు వచ్చింది అని చెప్పి మళ్ళీ అల్జర్ సృష్టించే ప్రయత్నం కొంతమంది చేసింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రావడం, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చెక్ చేయడం, ఆ తర్వాత ఫుడ్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి చెక్ చేయడం, వాళ్ళు మొత్తం కూడా కిచెన్ను అలాగే స్టోర్ రూమ్ను పిల్లలు తింటున్న అల్పాహారాన్ని మొత్తం కూడా చెక్ చేసిండు. అప్పుడు ఇమ్మీడియట్గా అటువంటి పురుగులు ఎక్కడా లేవని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఫుడ్ శాంపుల్స్ తీసుకొని పోయిండు. అది కూడా ఒక 10 రోజులలో ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది. నేను కూడా పర్సనల్గా వచ్చి విజిట్ చేసిన, స్టోర్ రూమ్ కూడా విజిట్ చేసిన, ఎక్కడ కూడా బియ్యంలో కానీ రవ్వలో కానీ పప్పులో కానీ ఎక్కడ కూడా పురుగులో దాఖలాలు లేవు. మరి ఎవరికి రాంది? మిగతా వార్డులలో కూడా అదే కిచెన్ నుంచి అవే టిఫిన్లు సప్లై అయినాయి. మరి ఎక్కడా రాంది? ఏ వార్డులలో రాంది? కేవలం ఈ పిల్లల దగ్గరనే, అది కేవలం ఒక్క విద్యార్థి దగ్గరనే ఎందుకు వచ్చింది? దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా? లగచర్లలాగా కావాలని ప్లాన్ చేసి ఏమన్నా చేసిందా అనేది ఫుడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ డాక్టర్ల పొరపాటు, ఇక్కడ డైటీషియన్ పొరపాటు ఏదన్నా ఉంటే యాక్షన్ తీసుకుంటాం డిపార్ట్మెంట్ పరంగా. కానీ ఒక కుటిలమైన బుద్ధితోటి ప్రభుత్వాన్ని ఏం మంచి కార్యక్రమాలు చేసినా బద్నాం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమని తేలితే చాలా ఖచ్చితంగా కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. చాలా చోట్ల అలజడి సృష్టించి లేని సమస్యలు ఏవో ఉన్నట్టుగా చూసి వాళ్ళు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చి కూర్చునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద గుర్తుజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా కష్టపడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు, మేమందరం కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. అక్కడనో ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సవరించుకుంటూ ఉన్నాం.
గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళను మాకు విధించిపోయింది. మా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ లేకుండా కాలేజీని శాంక్షన్ చేసి కొన్ని సంవత్సరాలు నడిపించింది. ఇప్పుడు ఆ స్టాఫ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త స్టాఫ్ రిక్రూట్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొంతమంది జాయిన్ అయ్యారు, స్టాఫ్ నర్సులను కూడా తీసుకున్నాం. మొత్తం కూడా వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి ఇంకా మంచి సర్వీసెస్ ఇద్దామని చెప్పి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే మా ఎంప్లాయీస్ని కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా సర్వీస్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మా డాక్టర్ల కృషి వలన ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి విద్యార్థిని సేఫ్గా మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి సేఫ్గా వాళ్ళు వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. కేవలం ఇద్దరు పిల్లలు మాత్రం మిగిలినరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఇంటర్నల్గా వాళ్ళకు వేరే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ చేసి ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్వస్థత వచ్చిందని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళను డిశ్చార్జ్ చేస్తారు. మా సూపరింటెండెంట్ గారు మిగతా డాక్టర్లు అందరూ కూడా కంటిన్యూస్గా 24/7 మానిటర్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఈ హాస్పిటల్ని అప్